తెలంగాణల ఎలక్షన్ల జోరు సుర్వైపోయింది. మరి ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి వెళ్లే లీడర్లు ఎలా ఉంటారు? ప్రజల సమస్యలు ఎలా తెలుసుకుంటారు? లీడర్తో ఒకరోజు మన మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ అన్న ఇంటికి వచ్చేసాం అన్నమాట. ప్రజలు ఆదరిస్తుంటే నాకు కొద్ది హుషారు. అంటే ఎమ్మెల్యేగా 7 సార్లు గెలిచినా కూడా జనాలల్లా మీ పైన ఎటువంటి వ్యతిరేకత రాలేదు, దానికి సీక్రెట్ ఏంటిది? నేను ఒక మంత్రిని, ఎవరు చూసినరా, దయాకర్ రావు మంత్రి గారు అని అంటారా? దయన్న దయన్న ఎవరికన్నా రిలీఫ్ ఫండ్ రాకపోతే దగ్గరుండి రిలీఫ్ చేపిస్తారు ఇట్లాంటి నేను అనుకున్నా, కానీ ఈ సమస్యలు ఏందన్న? రిటైర్డ్ కానిస్టేబుల్ కాబట్టి మన పోలీసులు కూడా పెద్ద పట్టించుకుంటలేరు. చూసుడు కాదు, నాకు చేసి నాకు రేపటి వరకు నాకు రిజల్ట్ చెప్పాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా, లీడర్లు వచ్చినా, వాళ్ళకి న్యాయం జరుగుతుంది, న్యాయం జరిగేటట్టు చేసుడే, న్యాయం జరుగుతుంది నమ్ముకుంటే వస్తాడు. దయాకర్ అన్న ఏదన్నా ఆడోళ్ళ మీటింగ్లో పోతే ఆడోళ్ళతో ఇర్రెస్పెక్ట్గా ఉంటాడు. ఒక అన్న తన చెల్లెతో ఎలా ఉంటాడు, ఒక తండ్రి తన బిడ్డతో ఎలా ఉంటాడు, అలా ఉండడం మా దయన్నకు అలవాటు. ఏ ఎలక్షన్లు వచ్చినా నాకు చందాలు ఇచ్చి గెలిపిస్తారు లేడీస్. అని ఏం లేదు, ఎలక్షన్స్ లేదు అని ఏం లేదు, ఎప్పుడు చూసినా పబ్లిక్లోనే ఉంటారు కదా మీరు. ఎలక్షన్ ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉంటారు. రెడ్డి గారు మీకు గట్టి పోటీ అని మీరు అనుకుంటున్నారా అన్న? వస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. వాటర్ అయితే నేను ఎక్కడికో వెళ్ళి మేము మోసుకొచ్చుకునేది, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఇంటి దగ్గర నల్ల దిప్పగానే నీళ్ళు వస్తున్నాయి, దేని కారణం? సారే కారణం. మన కేసీఆర్ గారిని ఒకప్పుడు తగ్గఫర్ అంటే తగ్గఫర్గా మాటలన్నే దయాకర్ అన్న ఇప్పుడు ఆకాశానికి ఎత్తుతున్నాడు పొగడతలతో. మెచ్చుకోవాలి, చేసిన మెచ్చుకోకపోతే. ఈ టైంలో ఫ్యామిలీకి ఇచ్చే టైం ఎక్కడ ఉంటుంది నీకు? ఫ్యామిలీకి ఇవ్వలేకపోతున్నానే బాధే ఉన్నది. ఇప్పుడు జనాలతో రాత్రి పోయినప్పుడు ఇంత భోజనం తింటప్పుడు నా వారితో కలిసిపోతుంటాను.